మొన్ననే మూడో ప్రపంచ యుద్ధం వాతావరణాన్ని మీకు మీరు సృష్టిస్తున్నారు అంటూ యూరప్ సమాజానికి వార్నింగ్ ఇచ్చినటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ దిశగా అడుగులు వేసినట్టు కనబడుతుంది. ఈవేళ ఉక్రెయిన్లో ఉన్నటువంటి 11 పట్టణాల మీద ఏకకాలంలో దాడులు చేసినటువంటి రష్యన్ ఆర్మీ, అదే సందర్భంలో పోలాండ్ రష్యాకి ఆనుకుని ఉక్రెయిన్కి ఆనుకుని రెండిటికి ఆనుకుని ఉండేటటువంటి పోలాండ్, అది నాటోలో భాగస్వామి దేశం, ఒకప్పుడు రష్యాలో పార్టు యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు అది విడిపోయింది, నాటోలో చేరి ఉన్నది, ఆ దేశం మీదకి ఈవేళ అటాక్ జరిగింది. యుద్ధ విమానాలు అటు పక్కన తమ ఎయిర్ స్పేస్ అంటే గగనతలాన్ని దాటి వచ్చి దాడి చేసినాయని, డ్రోన్స్తో అటాక్ చేసింది అన్నటువంటి విషయాన్ని తాజాగా పోలాండ్ నాటోకి చెప్పింది. ఏదైతే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో ఉందో, అమెరికా దాన్ని లీడ్ చేస్తుంది, దాన్ని నడిపిస్తుంది. నాటోకు ఉన్నటువంటి ఆర్టికల్ 5 ప్రకారం నాటోలోని భాగస్వామ్య దేశాల్లో ఒక్క దేశం మీద దాడి జరిగితే మిగతా దేశాలన్నీ కలిపి యుద్ధం చేయాలి, దానికి అమెరికా సహకరించాలి అన్నటువంటిది అందులో ప్రధానమైనటువంటి అంశం. ఒకప్పుడు నాటోలోనే బ్రిటన్ కూడా ఉంది, ఇప్పుడు బ్రిటన్ బయటకు వెళ్ళినా నాటోకి సహకరిస్తాను, నాటోకి తోడు ఉంటానని. ఇప్పుడు వాళ్ళందరూ మరి యుద్ధానికి సిద్ధమవుతారా? ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం, అనూహ్యమైనటువంటి పరిణామం. అయితే గతంలో ఇట్లాంటి అది జరిగింది, కానీ అప్పుడు ఏంటంటే రష్యా ఓ స్టేట్మెంట్ ఇచ్చింది, పొరపాటున జరిగినటువంటిది అని. ఒకసారి రెండుసార్లేమో మా మీదకి ఉక్రెయిన్ చేసిన అటాక్ని మేము తిప్పి కొడితే, దాన్ని ఆ మిస్సైల్స్ని ధ్వంసం చేస్తే ఆ తునకలు వెళ్ళి పోలాండ్ మీద పడ్డాయి అన్నటువంటి విషయాన్ని చెప్పింది. ఇప్పుడు అట్లాంటి చెప్తుందా లేదా నిజంగా ఎయిర్ స్ట్రైక్ చేశానని చెప్తుందా? ఎయిర్ స్ట్రైక్ చేశానని చెప్తే ఖచ్చితంగా నాటోతో యుద్ధమే, ఏం జరుగుతుందో చూడాలి.